అత్యంత పేదవాడు ప్రపంచంలో అత్యంత ధనవంతుల వరకు మోడీ కేసీఆర్ బారిన పడ్డవాళ్ళే ఎందుకంటే డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరల పెంపకం వల్ల అత్యంత సామాన్యుల నుంచి శ్రీమంతుల వరకు ఈ రోజు అత్యధికంగా పన్నులు చెల్లించాల్సి వస్తుంది కరోనా ఉన్న ప్రజలు కష్టాలలో ఉండి కనీసం బ్రతకడానికి కష్టమైతున్న సందర్భంలో కూడా ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను పెంచడం మాత్రం మానేయలేదు ఒక పక్కన దేశంలో పని లేక నిరుద్యోగ సమస్య పట్టి పీడిస్తుంటే కరోనా వల్ల తినడానికి తిండి దొరకక కనీసం వాళ్ళ సొంత గ్రామాలకు వెళ్ళడానికి వందలాది కిలోమీటర్లు వలస కూలీలు నడుచుకుంటూ పోతుంటే ప్రభుత్వం కనికరించకుంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ పెట్రోల్ డీజిల్ గ్యాస్ పేరు మీద లక్షల కోట్ల రూపాయలు దోసుకుంటున్నారు దాదాపుగా ఈ 7 సంవత్సరాలల్లా నరేంద్ర మోడీ కేసీఆర్ గారు కలిసి 36 లక్షల కోట్లు పెట్రోల్ డీజిల్ గ్యాస్ మీద పన్నుల రూపంలో వసూలు చేసిండ్రు అంటే ఎంత అత్యధికంగా వీళ్ళు పన్నులు వసూలు చేసిండ్రు ఆలోచించేయండి ఇయాల మీకు ఒకటే ఉదాహరణ చెప్పదలుచుకున్నాను హైదరాబాద్ లో ఈ రోజు పెట్రోల్ 105 రూపాయలు ఉంటే వాస్తవంగా పెట్రోల్ ధర రవాణా ఛార్జీలతో సహా డీలర్ల కమిషన్లు కలిపితే 40 రూపాయలు మాత్రమే 40 రూపాయల వస్తువును 105 రూపాయలకు అమ్ముతున్నారంటే 65 రూపాయలు పన్నుల రూపంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నరేంద్ర మోడీ కేసీఆర్ గారు కలిసి దోసుకుంటున్నారు 32 రూపాయలు కేసీఆర్ గారు దోసుకుంటే 33 రూపాయలు నరేంద్ర మోడీ గారు వసూలు చేస్తున్నారు చారాన కోడికి బారాన మసాలా అసలు కంటే మిత్తు ఎక్కువ ఉన్నది మరి ప్రజల్ని ఇట్లా పట్టి పీడిస్తుంటే దోసుకుంటుంటే మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉందా లేదా మీరందరూ ఆలోచించేయండి ఇయాల పేదవాళ్ళ మీద ఈ రకంగా పన్నులు వేస్తుంటే విమానాలల్లో పోసే పెట్రోల్ కు మాత్రం వాట్ 16% వసూలు చేయాల్సి ఉంటే కేసీఆర్ ను కేటీఆర్ ను జీఎంఆర్ వాళ్ళు ప్రసన్నం చేసుకోవడంతోనే 1% కు తగ్గించారు ఇయాల పేదలు తిరిగే రవాణాకు ఉపయోగించే డీజిల్ మీద ఆర్టీసీ బస్సులకు కూడా వాట్ తగ్గించలే అత్యంత పేదలు ప్రయాణించే ఎర్ర బస్సులకు మాత్రం 32 రూపాయలు వసూలు చేస్తున్నారు కానీ ఎయిర్ బస్సులలో తిరిగే శ్రీమంతులు తిరిగే విమానాలల్లో 1 రూపాయి వసూలు చేస్తున్నారు మీరు అర్థం చేసుకోండి కేసీఆర్ గారు నరేంద్ర మోడీ గారు ఏ రకంగా శ్రీమంతుల కోసం పనిచేస్తుంది ప్రభుత్వము సూట్ బూట్ వాళ్ళ కోసం అయితే ప్రభుత్వం అన్ని రకాల రాయితీలు ఇస్తుంది ఇంతకు ముందు మిత్రుడు చెప్పాడు దీపేంద్రులాగా సీమ ఇన్కమ్ ట్యాక్స్ కమర్షియల్ ట్యాక్స్ లాల ఎగ్జెంప్షన్ ఇస్తుండు గానీ పేదలకు మాత్రం ఈ పన్నుల రూపంలో ఇవ్వడం లేదు కాబట్టి ఈ అంశాలను గల్లీ నుంచి ఢిల్లీ వరకు కొట్లాడాలని కాంగ్రెస్ పార్టీ ఏదైతే నిర్ణయం తీసుకున్నదో ప్రజలలోనే కాకుండా చట్టసభలలో పార్లమెంట్ లో కూడా పేద ప్రజల తరఫున ఈ పెంచిన పన్నుల మీద పోరాటం చేస్తాం దాంట్లో భాగంగానే మన మీకు అందరికీ తెలుసు అన్ని జిల్లా కేంద్రాలలో ఒక తెలంగాణ రాష్ట్రమే కాదు దేశం మొత్తం మీద ఈ పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల పెంపుకు నిరసనగా సైకిల్ యాత్రలు ఎడ్ల బండి యాత్రలను చేసాం రేపు చలో రాజ్భవన్ కార్యక్రమం తీసుకున్నాం రేపు 10 గంటలకు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ నుండి రాజ్భవన్ వరకు ప్రజలు నిరసన తెలిపి గవర్నర్ గారికి మా నిరసన వినతి పత్రాన్ని ఇచ్చి తక్షణమే ఈ ధరలను తగ్గించాలి ఇవాళ మనము ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన దేశం లేకపోతే చాలా అందరికీ ఆదర్శంగా ఉండే దేశం అని చెప్పి కేసీఆర్ గారు నరేంద్ర మోడీ చెప్తున్నారు మన చుట్టుముట్టూ ఉన్న దేశాలల బర్మా కావచ్చు బంగ్లాదేశ్ కావచ్చు శ్రీలంక కావచ్చు పాకిస్తాన్ కావచ్చు ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు ఏ దేశంలో కూడా 40 రూపాయల నుంచి 70 రూపాయల లోపలనే పెట్రోల్ వస్తుంది బంగ్లాదేశ్ లో 50 రూపాయలు పాకిస్తాన్ లో 59 రూపాయలు శ్రీలంక లో 63 రూపాయలు బర్మాలో అయితే 39 రూపాయలు పెట్రోల్ అంటే బర్మా బంగ్లాదేశ్ శ్రీలంక పాకిస్తాన్ మన చుట్టుముట్టుతో ఉన్న పేద దేశాలల్లో కూడా మనకంటే 30 నుంచి 40 రూపాయలు ఒక లీటర్ మీద తక్కువకిస్తున్నారు
మన దేశం ఎంత దోసుకుంటుందో ఆలోచన చేయండి. వీటన్నిటిని మనం దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వాలను మెడలు వంచాలంటే ప్రజలు రోడ్ల మీదకి రావాల్సిందే, ప్రజలు నిరసన తెలపాల్సిందే. ప్రజలను దోసుకోవడానికి కోవిడ్ నిబంధనలు అడ్డమొస్తలేవు, కానీ ప్రజలు నిరసన తెలపడానికి పోతే కోవిడ్ చట్టాలను అడ్డం పెట్టి అక్రమ కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నది. ఏది ఏమైనా గల్లీ నుంచి ఢిల్లీ వరకు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల మీద పెంపకాలు ఏవైతున్నాయో వాటి మీద కాంగ్రెస్ పార్టీ నిరసనలు తెలుపుతుంది. రేపు పార్లమెంటును కూడా ఈ నిరసన చేత తలగబోతుంది. కాంగ్రెస్ పార్టీ తరఫున పెంచిన ధరలకు నిరసనగా పార్లమెంటును స్తంభింపజేయబోతున్నాము. పార్లమెంట్ లో ఖచ్చితంగా పేదల గొంతు వినిపిస్తాము, పేదలకు ధరలు తగ్గించే వరకు కొట్లాడతాము. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు వేసిన పన్నుల కంటే 300% ఎక్కువ పన్నులు వసూలు చేస్తున్నారు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రేపు జరగబోయే చలో రాజ్భవన్, ఇంద్రపార్క్ ధర్నా చౌక్ నుంచి రాజ్భవన్ వరకు ఏదైతే నిరసన తెలపడానికి మేము కార్యక్రమం తీసుకున్నామో కార్యకర్తలకు, శ్రేణులకు, పేదవాళ్లకు, రాజకీయ పార్టీలకు అతీతంగా ఇంద్రపార్క్ దగ్గరకు వచ్చి నిరసన కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఏఐసీసీ నుంచి దీపేంద్ర హుడా గారిని, రాజ్యసభ సభ్యుల్ని, వారు 3 సార్లు లోక్సభ సభ్యులుగా పనిచేసిండ్రు, వారి ఫాదర్ హర్యానాకి 2 సార్లు సీఎం గా పనిచేసిండ్రు, వాళ్ళ తాతగారు దేశ స్వాతంత్రం కోసం దేశానికి స్వాతంత్రం ఇప్పించడానికి వాళ్ళ గ్రాండ్ ఫాదర్ పోరాటం చేసిండ్రు. కాబట్టి 3 తరాలు కాంగ్రెస్ పార్టీతో వాళ్ళు ఉండి కాంగ్రెస్ సిద్ధాంతాలనే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ దేశ స్వాతంత్రంలో నెహ్రూ గారికి సహచరులుగా వారి తండ్రి ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, శ్రీమతి సోనియా గాంధీ గారితో పనిచేసిండ్రు. ఇప్పుడు దీపేంద్ర హుడా రాహుల్ గాంధీ గారితో కలిసి పనిచేస్తున్నాడు. ఈ రోజు వారు రాజ్యసభలో ఉన్నారు, 3 సార్లు లోక్సభ సభ్యుడిగా పనిచేసిండ్రు. 26 సంవత్సరాలకే వారు మొదటిసారి లోక్సభ సభ్యుడు అయిండు. 3 సార్లు లోక్సభకు ప్రాతినిధ్యం వహించండు, ఇప్పుడు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తుండు. వారిని ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ ధరల పెంపు మీద మీడియా మిత్రులు అందరితో కూడా ఈ కష్టాలను పంచుకోవడానికి వారికి పంపించిండ్రు. వారు ఇంత దూరం వచ్చి ఈ కార్యక్రమంలో వారి భాగస్వామ్యం తీసుకున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే వారిని అడగవచ్చు. నరేంద్ర మోడీ గారి నుంచి అంతకుమించి మేమేం ఆశించము. వాళ్ళ దోపిడీని ప్రశ్నించినప్పుడల్లా మా మీద అక్రమ కేసులు పెట్టడం, అరెస్టు చేయడం, కార్యకర్తలు నిర్బంధించడం, ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు చేస్తూనే ఉంటారు. ఇదే విధంగా ప్రభుత్వాలు బరితెగించి చేస్తే ఈసారి చలో రాజ్భవన్ కాదు, పోలీస్ స్టేషన్లో బుట్టడే పెడతాం. ఎంతమందిని అరెస్ట్ చేస్తారో, ఎన్ని జైళ్లలో పెడతారో మేము కూడా చూస్తాం. ఈసారి జైల్ బరో కార్యక్రమమే తీసుకుంటాం. ఇంకా మమ్మల్ని నిర్బంధించాలి ప్రజాస్వామ్యయుతంగా, ప్రజల తరఫున ప్రజల కష్టాలను తీర్చడం కోసం కాంగ్రెస్ పార్టీ ధర్నా కార్యక్రమాలు తీసుకుంటున్నప్పుడు పోలీసులను పెట్టి అడ్డుకొని కార్యక్రమాలను నిర్వీర్యం చేయాలనో, కార్యక్రమాలను జరగకుండా చేయాలని ఒకవేళ ప్రభుత్వము కేసీఆర్ గారు నిర్ణయం తీసుకుంటే ఈసారి పోలీస్ స్టేషన్లో ముట్టడే పెడతాం. ఎంతమంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, ఎన్ని లక్షల మందిని అరెస్ట్ చేసి ఏ జైల్లో పెడతారో నేను కూడా చూస్తా. ఎన్ని జైళ్లు, జైళ్లు కాదు కదా, ఏమి ఉన్నా ప్రభుత్వం ఎక్కడెక్కడ పెట్టుకుంటారో నేను కూడా చూస్తా. కాంగ్రెస్ పార్టీ ఈసారి ఊరుకునే సమస్యనే లేదు. పెద్దలందరూ వేదిక మీద ఇంతమంది ఉన్నారు, మీరు చూసిండ్రు కదా. కార్యక్రమం 100కి 100% రేపు సక్సెస్ చేస్తాం. తగ్గించాలి, తగ్గించే వరకు ఒత్తిడి చేస్తాం. 105 రూపాయలల్లా 65 రూపాయలు పన్నుల రూపంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు దోపిడీ చేస్తున్నాయంటే ఈ దోపిడీకి ఎక్కడో ఒక దగ్గర అంతం పలకాలి కదా. ఇప్పుడు డాలర్ విలువ, రూపాయి విలువ 40 రూపాయలనే సెటిల్ అయిపోయింది. 35 రూపాయలు దాని ధర అవుతుంది, 3.89 రూపాయలు డీలర్ యొక్క కమిషన్ అవుతుంది. అన్ని కలిపితే 40 రూపాయలే. నువ్వు పన్నులు తగ్గించుకోమంటున్నావు, డాలరు రూపాయి ఏదన్నా పెరిగింది మిత్రమా? పెరిగిన దాంతో లెక్కేస్తేనే 35 రూపాయలు ఒక లీటర్ పడుతుంది. డీలర్ కమిషన్ 3.89 రూపాయలు. నువ్వు చెప్పేవన్నీ కలిపితేనే 40 రూపాయలు. 65 రూపాయలు అనేది పన్ను, వస్తువు విలువ 40 రూపాయలు, పన్నుల విలువ 65 రూపాయలు. 65 రూపాయలలో 32 రూపాయలు కేసీఆర్ తో గుంజుకుంటుండు, 33 రూపాయలు నరేంద్ర మోడీ, రెండు కలిపి 65 రూపాయలు.